కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు ఊరటనిచ్చే కబురు చెప్పారు. జూలై 15 నాటికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం తయారు చేసిన ఈ నివేదికను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి నారాయణరావు మంగళవారం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు నివేదికను పంపించారు. కాగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డి నారాయణరావు చొరవతో వర్సిటీ ప్రొఫెసర్ సౌమ్యజ్యోతి బిశ్వాస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అన్వేష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సాయి కృష్ణ, సుహాసిని రెడ్డి కోవిడ్ వ్యాప్తి ముగింపు కాలాన్ని అంచనా వేస్తూ శాస్త్రీయంగా నివేదికను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న సస్పెక్టబుల్ ఇన్ఫెక్టెడ్ అండ్ రికవరీ మోడల్ సహాయంతో ర్యాడమ్ ఫారెస్ట్ మిషన్ లెర్నింగ్ అల్గారిథం డేటాను తయారు చేశారు. ఎస్ఆర్ఎం నివేదిక ప్రకారం రాష్ట్రంలో మే 21 నాటికి 10,000 కేసులు, మే 30 నాటికి 5,000 కేసులు, జూన్ 14 నాటికి 1,000 కేసులు, జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఎస్ఆర్ఎం రిపోర్టు అంచనా వేస్తుంది. అలాగే జూలై 15 నాటికి 100 కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. మార్చి 3 నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ఎస్ఆర్ఎం విద్యార్థులు తాము రూపొందించిన డేటాను ఉపయోగించి విశ్లేషణ జరిపారు.